ఫ్రెండ్స్ మీరు ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలంటే నా వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్. ఈ క్లాస్లో గత 3 నెలల నియామకాలకు సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అంశాలను తెలుసుకున్నాం. ఈ ప్రశ్నలు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగకరంగా ఉంటాయి, ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి. ముందుగా 2019 ఫిబ్రవరి నెలకు సంబంధించి నియామకాలకు సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అంశాలను తెలుసుకున్నాం. క్వశ్చన్ నెంబర్ 1, తెలంగాణ డిప్యూటీ స్పీకర్గా ఎవరు ఎన్నికైనారు? ఆన్సర్ పద్మారావు గౌడ్. తెలంగాణ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్గా సికింద్రాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అమెరికాలో సౌదీ రాయబారిగా ఎవరిని నియమించారు? ఆన్సర్ రాకుమారి రీమా బింత్. అమెరికాలో తమ దేశ రాయబారిగా సౌదీ అరేబియా తొలిసారి ఓ మహిళను నియమించింది. ఆమె పేరు రాకుమారి రీమా బింత్ బందర్. రీమా తండ్రి బిన్ సుల్తాన్ 2005 సంవత్సరంలో అమెరికాలో సౌదీ రాయబారిగా ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆసియా హాకీ సమాఖ్య ఉపాధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ముస్తాక్ అహ్మద్. ముస్తాక్ అహ్మద్ ఆసియా హాకీ సమాఖ్య ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఐఐటి కాన్పూర్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? జవాబు రాధాకృష్ణన్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మాజీ అధిపతి డాక్టర్ రాధాకృష్ణన్ ఐఐటి కాన్పూర్ చైర్మన్గా నియమితులయ్యారు. తర్వాత క్వశ్చన్ చూద్దాం. బీసీసీఐ అంబుడ్స్మన్గా ఎవరు నియమితులయ్యారు? బీసీసీఐ అంబుడ్స్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ డికే జైన్. బీసీసీఐ అంబుడ్స్మన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి డికే జైన్ నియమితులయ్యారు. బీసీసీఐ కొత్త రాజ్యాంగం నిబంధనల మేరకు సర్వోన్నత న్యాయస్థానం జైన్ పేరును ఖరారు చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సంగీత నృత్య అకాడమీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ కన్నెబోయిన శ్రీనివాస్. ఏపీ రాష్ట్ర సంగీత నృత్య అకాడమీ చైర్మన్గా ప్రముఖ సినీ సంగీత దర్శకుడు గాయకుడు కన్నెబోయిన శ్రీనివాస్ బాధ్యతలను స్వీకరించారు. ఈ నియామకం విజయవాడలో జరిగింది. తర్వాత క్వశ్చన్ చూద్దాం. యుఎన్ఓ సమితి విభాగం యుఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ సభ్యురాలిగా ఎవరు ఎన్నికైనారు? జవాబు కిరణ్ మజుందార్ షా. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ గవర్నింగ్ బోర్డు సభ్యురాలు కిరణ్ మజుందార్ సమితి విభాగం కిరణ్ మజుందార్ యుఎన్ఓ సమితి విభాగం యుఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ సభ్యురాలుగా ఎన్నికయ్యారు. తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఆస్ట్రానామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా తొలి మహిళా ప్రెసిడెంట్గా ఎవరు నియమితులయ్యారు? ఆస్ట్రానామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా తొలి మహిళా ప్రెసిడెంట్గా ఎవరు నియమితులయ్యారు? జవాబు అనుపమ. తర్వాత క్వశ్చన్ చూద్దాం. భారత కబడ్డీ సమాఖ్య అధ్యక్షులుగా ఎవరు ఎన్నికైనారు? జవాబు కాసాని జ్ఞానేశ్వర్. భారత అమెచ్యూర్ సమాఖ్య అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ ముద్రాస్ ఎన్నికైనారు. ఉపాధ్యక్షులుగా దినేష్ పటేల్ జగదీశ్వర్ యాదవ్లు ఎన్నికైనారు. మొత్తం 14 మందితో కూడిన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. తర్వాత క్వశ్చన్ చూద్దాం. తూర్పు నావికాదళం చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్గా ఎవరు నియమితులయ్యారు? తూర్పు నావికాదళం చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్గా ఎవరు నియమితులయ్యారు? జవాబు ఎస్ఎన్ ఘోర్మాడే. తర్వాత క్వశ్చన్ చూద్దాం. కేంద్ర ఎన్నికల కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? జవాబు సుశీల్ చంద్ర. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘంలో ఖాళీగా ఉన్న కమిషనర్ పోస్టును కేంద్రం భర్తీ చేసింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్గా పనిచేస్తున్న సుశీల్ చంద్రను ఎన్నికల కమిషనర్గా నియమించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి చైర్మన్గా ఎవరిని నియమించారు? ఆన్సర్ ప్రమోద్ చంద్ర.
ప్రమోద్ చంద్రను కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి చైర్మన్గా నియమించారు. తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఆఫ్రికన్ యూనియన్ చైర్మన్గా ఎవరిని నియమించారు? జవాబు అబ్దుల్ ఫతయా ఇల్ సిసి. అబ్దుల్ ఫతయా ఇల్ సిసిని ఆఫ్రికన్ యూనియన్ చైర్మన్గా నియమించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎయిర్ ఇండియా సిఎండిగా ఎవరిని నియమించారు? ఆన్సర్ అశ్వనీ లోహాని. ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా అశ్వనీ లోహాని నియమితులయ్యారు. రైల్వే బోర్డు చైర్మన్గా విధులు నిర్వహించిన లోహానిని రెండోసారి నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రుచిరా కామ్జోజ్ ఏ దేశానికి రాయబారిగా నియమితులయ్యారు? ఆన్సర్ భూటాన్ దేశానికి రాయబారిగా నియమితులయ్యారు రుచిరా కామ్జోజ్. తర్వాత క్వశ్చన్ చూద్దాం. కేంద్ర దర్యాప్తు సంస్థ అదనపు డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఇదే ప్రశ్నను మరో పద్ధతిలో వచ్చేసి సిబిఐ అదనపు డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు అనే పద్ధతిలో కూడా అడుగుతారు. ఆన్సర్ వచ్చేసి ప్రవీణ్ సిన్హా. కేంద్ర దర్యాప్తు సంస్థ అదనపు డైరెక్టర్గా ప్రవీణ్ సిన్హా నియమితులయ్యారు. సిబిఐని 1941 స్థాపించారు. తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఏపీ శాసనమండలి చైర్మన్గా ఎవరు ఎన్నికైనారు? ఆన్సర్ మహమ్మద్ అహ్మద్ షరీఫ్. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్గా మహమ్మద్ అహ్మద్ షరీఫ్ ఏకగ్రీవంగా ఎన్నికైనారు. షరీఫ్ ఎన్నిక అయినట్లు మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం సభలో ప్రకటించారు. తర్వాత క్వశ్చన్ చూద్దాం. అదనపు సొలిసిటర్ జనరల్స్ను ఎవరు నియమించారు? ఆన్సర్ రాష్ట్రపతి. సీనియర్ న్యాయవాదులు సంజయ్ జైన్, కేఎం నటరాజన్లను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నూతన అదనపు సొలిసిటర్స్గా నియమించారు. ఈ నియామకం జనవరి నెలలో జరిగింది. తర్వాత క్వశ్చన్ చూద్దాం. అర్జెంటీనాలో ఇండియా అంబాసిడర్గా ఎవరిని నియమించారు? ఆన్సర్ దినేష్ భాటియాను అర్జెంటీనాలో ఇండియా అంబాసిడర్గా నియమించారు. ఇంతకుముందు సంజీవ్ రాజన్ ఈ పదవిలో ఉండేవారు. తర్వాత క్వశ్చన్ చూద్దాం. భారత అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ నీలాంబర్ ఆచార్య. నేపాల్ మాజీ న్యాయశాఖ మంత్రి నీలాంబర్ ఆచార్యను భారత రాయబారిగా నియమించారు. ఆ దేశ అధ్యక్షుడు విద్యాదేవి భండారి నియమించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కార్పొరేషన్ సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ పివి భారతి. కార్పొరేషన్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా పివి భారతి బాధ్యతలను స్వీకరించారు. తర్వాత క్వశ్చన్ చూద్దాం. సిబిఐ డైరెక్టర్గా ఎవరిని నియమించారు? ఆన్సర్ రిషికుమార్ శుక్లా. సిబిఐ డైరెక్టర్గా మధ్యప్రదేశ్ మాజీ డీజీపీ రిషికుమార్ శుక్లా నియమితులయ్యారు. శుక్లా ఈ పదవిలో 2020 వరకు కొనసాగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సంజీవ్ రాజన్ను ఏ దేశ రాయబారిగా నియమించారు? ఆన్సర్ కొలంబియా దేశానికి రాయబారిగా సంజీవ్ రాజన్ను కేంద్రం నియమించింది. ఈయన 2006 నుండి 2009 వరకు మారిషస్లో రాయబారిగా పనిచేశారు. తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఎస్ బ్యాంకు తాత్కాలిక సిఇఓ ఎవరు? ఆన్సర్ అజయ్ కుమార్. ప్రైవేట్ రంగ సంస్థ ఎస్ బ్యాంక్ తాత్కాలిక సిఇఓగా అజయ్ కుమార్ నియమితులయ్యారు. ఈయన 2019 నుండి ఈ పదవిలో కొనసాగుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎన్సిసి డైరెక్టర్ జనరల్గా ఎవరిని నియమించారు? ఆన్సర్ రాజీవ్ చోప్రా. లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ చోప్రాను ఎన్సిసి డైరెక్టర్ జనరల్గా నియమించారు. చోప్రా వివిధ ముఖ్యమైన విభాగాలలో పనిచేశారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మాల్దీవుల్లో భారత రాయబారిగా ఎవరిని నియమించారు? ఆన్సర్ సంజయ్ సుధీర్.
మాల్దీవుల భారత రాయబారిగా సంజయ్ సుధీర్ను నియమించారు. ప్రస్తుతం మాల్దీవుల అధ్యక్షుడిగా ఇబ్రహాం మహమ్మద్ సోలిహ్ మాల్దీవుల అధ్యక్షుడిగా ఉన్నారు. తర్వాత 2019 జనవరి నెలకు సంబంధించినటువంటి నియామకాల ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అంశాలను తెలుసుకున్నాం. క్వశ్చన్ నెంబర్ 1, పాక్లో తొలి హిందూ మహిళా జడ్జిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సుమన్ కుమారి. పాకిస్తాన్లో తొలిసారిగా ఓ హిందూ మహిళ సివిల్ జడ్జిగా నియమితులయ్యారు. ఖాంబార్ షాదాద్ కోర్ట్కి చెందిన సుమన్ కుమారి తన సొంత జిల్లాలోనే ఈ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తర్వాత క్వశ్చన్ ఇద్దాం, ఎస్ బ్యాంక్ సిఇఓగా ఎవరిని నియమించారు? ఆన్సర్ రవ్నీత్ సింగ్ని ఎస్ బ్యాంక్ సిఇఓగా నియమించారు. నెక్స్ట్ క్వశ్చన్ ఇద్దాం, ఇండిగో నూతన సిఇఓగా ఎవరిని నియమించారు? ఆన్సర్ రంజయ్ దత్తా. విమానయాన సంస్థ ఇండిగో నూతన సిఇఓగా రంజయ్ దత్తాను నియమించినట్లు ప్రకటించారు. తర్వాత క్వశ్చన్ చూద్దాం, సుల్తాన్ అబ్దుల్లా సుల్తాన్ అహ్మద్ షా ఏ దేశానికి రాజుగా నియమితులయ్యారు? ఆన్సర్ మలేషియా. మలేషియా కొత్త రాజుగా సుల్తాన్ అబ్దుల్లా సుల్తాన్ అహ్మద్ షా నియమితులయ్యారు. 2019 జనవరి 31న బాధ్యతలను చేపట్టారు. తర్వాత క్వశ్చన్ చూద్దాం, భారత మహిళల బాక్సింగ్ కోచ్గా ఎవరిని నియమించారు? ఆన్సర్ అలీ ఖమార్. భారత మహిళల బాక్సింగ్ జట్టు చీఫ్ కోచ్గా కోల్కతా బాక్సర్ అలీ ఖమార్ ఎంపికైనట్లు భారత బాక్సింగ్ సమాఖ్య ప్రకటించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, మడగాస్కర్ అధ్యక్షుడిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ ఆండ్రీ రాజోలీనా. తర్వాత క్వశ్చన్ చూద్దాం, కర్ణాటక హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్గా ఎవరిని నియమించారు? ఆన్సర్ నారాయణ స్వామి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కర్ణాటక హైకోర్టు తాత్కాలిక హైకోర్టు చీఫ్ జస్టిస్గా నారాయణ స్వామిని నియమించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, యుఎన్ఓ అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి ప్రచారకర్తగా ఎవరిని నియమించారు? ఆన్సర్ నహీద్ అఫ్రీన్ని నియమించారు ప్రచారకర్తగా. తర్వాత క్వశ్చన్ చూద్దాం, ఇంటర్పోల్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనారు? ఆన్సర్ కిమ్ జోంగ్ యాంగ్. అంతర్జాతీయ పోలీస్ సంస్థ ఇంటర్పోల్ అధ్యక్షుడిగా దక్షిణ కొరియాకు చెందిన మాజీ పోలీస్ అధికారి కిమ్ జోంగ్ యాంగ్ ఎన్నికైనారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ డైరెక్టర్ జనరల్గా ఎవరిని నియమించారు? ఆన్సర్ ప్రభాత్ సింగ్ని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ డైరెక్టర్గా నియమించారు. తర్వాత క్వశ్చన్ చూద్దాం, అణుశక్తి నియంత్రణ మండలి నూతన చైర్మన్గా ఎవరిని నియమించారు? ఆన్సర్ నాగేశ్వరరావు. ప్రతిష్టాత్మక అణుశక్తి నియంత్రణ మండలి చైర్మన్గా శాస్త్రవేత్త గుంటూరు నాగేశ్వరరావును నియమించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, అడిషనల్ సొలిసిటరీ జనరల్గా ఎవరిని నియమించారు? ఆన్సర్ సంజయ్ జైన్ని అడిషనల్ సొలిసిటరీ జనరల్గా నియమించారు. తర్వాత క్వశ్చన్ చూద్దాం, ఏపీ ఎన్నికల ప్రధానాధికారిగా ఎవరిని నియమించారు? ఆన్సర్ గోపాలకృష్ణ ద్వివేదిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నికల ప్రధానాధికారిగా నియమించారు. తర్వాత క్వశ్చన్ చూద్దాం, ఇటీవల అతి పిన్న వయస్సులో భారతీయ గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన వ్యక్తి పేరు? ఆన్సర్ గుకేష్. అతి పిన్న వయస్సులో గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన భారతీయుడిగా తమిళనాడుకు చెందిన గుకేష్ నిలిచాడు.
12 సంవత్సరాల 7 నెలల 17 రోజుల వయసులో గుకేష్ ఈ ఘనతను సాధించాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఇద్దాం. జస్టిస్ దినేష్ మహేశ్వరి సంజీవ్ ఖన్నాలకు ఏ కోర్టులో నియామకానికి పదోన్నతి లభించింది? ఆన్సర్ సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు జడ్జీలుగా కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దినేష్ మహేశ్వరి, ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ ఏజే సంజీవ్ ఎస్వి ఖన్నాకు పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. నెక్స్ట్ క్వశ్చన్ ఇద్దాం. ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎవరిని నియమించారు? ఆన్సర్ షీలా దీక్షిత్. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షురాలిగా మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ను నియమించారు. ఆమెతో పాటు పార్టీ కార్యదర్శిగా దేవేందర్ యాదవ్, హరుణ్ యూసుఫ్, రాజేష్లు ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐసీసీ కార్యనిర్వహణాధికారిగా ఎవరిని నియమించారు? ఆన్సర్ మను సాహ్ని. ఐసీసీ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా మీడియా ప్రొఫెషనల్ మను సాహ్ని నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లీ నింగ్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? లీ నింగ్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ కిడాంబి శ్రీకాంత్. కిడాంబి శ్రీకాంత్ నియమితులయ్యారు. తర్వాత క్వశ్చన్ చూద్దాం. జాతీయ మానవ హక్కుల సంఘం సెక్రటరీగా ఎవరిని నియమించారు? ఆన్సర్ జైదీప్ గోవింద్. జాతీయ మానవ హక్కుల సంఘం సెక్రటరీగా జైదీప్ గోవింద్ నియమితులయ్యారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ను 1993 ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసిందే. తర్వాత క్వశ్చన్ చూద్దాం. రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్గా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ సిపి జోషి. సిపి రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్గా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిపి జోషిని నియమించారు. ఈయన రాజస్థాన్లో నాథ్ ద్వారా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సహస్ర సీమా బల్కి ఎవరిని డైరెక్టర్ జనరల్గా నియమించారు? ఆన్సర్ కుమార్ రాజేష్ చంద్ర. కుమార్ రాజేష్ చంద్రను సహస్ర సీమా బల్కి డైరెక్టర్ జనరల్గా నియమించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సుచెంగ్ చాంగ్ ఏ దేశానికి ప్రధానిగా నియమితులయ్యారు? ఆన్సర్ తైవాన్. తైవాన్ ప్రధానిగా సుచెంగ్ చాంగ్ని ఆ దేశ అధ్యక్షుడు నియమించారు. తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఎస్ బ్యాంక్ తాత్కాలిక చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ బ్రహ్మదత్. బ్రహ్మదత్ ఎస్ బ్యాంక్ తాత్కాలిక చైర్మన్గా నియమితులయ్యారు. తర్వాత క్వశ్చన్. ఏ దేశానికి నికోలస్ మదురో అధ్యక్షుడిగా రెండవసారి ఎన్నికైనారు? ఆన్సర్ వెనుజులా. వెనుజులా అధ్యక్షుడిగా నికోలస్ మదురో రెండవసారి బాధ్యతలను చేపట్టారు. ఆ దేశ రాజధాని కారకస్లో జరిగిన కార్యక్రమంలో మదురో ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత క్వశ్చన్ చూద్దాం. తాత్కాలిక సిబిఐ డైరెక్టర్గా ఎవరిని నియమించారు? ఆన్సర్ నాగేశ్వరరావు. నాగేశ్వరరావుని తాత్కాలిక సిబిఐ డైరెక్టర్గా నియమించినారు. తర్వాత క్వశ్చన్ చూద్దాం. సెక్యూరిటీ అండ్ ఎక్సైజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ అడ్వైజరీ కమిటీ చీఫ్గా ఎవరిని నియమించారు? ఆన్సర్ శంకర్ డి. సెక్యూరిటీ అండ్ ఎక్సైజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ అడ్వైజరీ కమిటీ చీఫ్గా శంకర్ డిని నియమించారు. తర్వాత క్వశ్చన్ చూద్దాం. ప్రపంచంలో అత్యధిక నెట్వర్క్ కలిగిన ఉబెర్ ఈట్స్కు బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అలియా భట్. అలియా భట్. తర్వాత క్వశ్చన్ చూద్దాం. సిబిఐ చీఫ్గా సుప్రీంకోర్టు ఎవరిని నియమించింది? ఆన్సర్ అలోక్ వర్మ. సిబిఐ డైరెక్టర్గా అలోక్ వర్మను పునః నియమిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆయనను తొలగించాలంటే ప్రధాని నేతృత్వంలోని త్రిసభ్య కమిటీని వేయాలని, ఆ కమిటీ నిర్ణయం మేరకు తొలగించాలని సుప్రీంకోర్టు కోరింది. అంటే 2019 జనవరి నెలలో జరిగిందనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఐఎంఎఫ్ ప్రధాన ఆర్థికవేత్తగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ గీతా గోపీనాథ్. గీతా గోపీనాథ్ నియమితులయ్యారు. ఐఎంఎఫ్ అంటే ఏంటంటే అంతర్జాతీయ ద్రవ్య నిధి అనేసి తెలుగులో అర్థం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చైనాలో భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ విక్రమ్ మిశ్రీ. చైనాలో భారత రాయబారిగా విక్రమ్ మిశ్రీ బాధ్యతలను స్వీకరించారు. ఈయన గతంలో ఐరోపా, ఆఫ్రికా, ఆసియా, ఉత్తర అమెరికాలో రాయబారిగా పనిచేశారు. తర్వాత క్వశ్చన్ చూద్దాం.
ఏపీలో సాహిత్య అకాడమీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఏపీలో సాహిత్య అకాడమీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ కోలకలూరి ఇనాక్ నియమితులయ్యారు. తర్వాత క్వశ్చన్ చూద్దాం, బీజేపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఎవరిని నియమించారు? ఆన్సర్ రాజ్నాథ్ సింగ్ని భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా నియమించారు. తర్వాత క్వశ్చన్ చూద్దాం, ఏ దేశానికి జస్టిస్ ఆసిఫ్ సయ్యద్ ఖోసా కొత్త ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ పాకిస్తాన్ దేశానికి జస్టిస్ ఆసిఫ్ సయ్యద్ ఖోసా కొత్త ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత క్వశ్చన్, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఎవరిని నియమించారు? ఆన్సర్ సుధీర్ భార్గవాను చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా నియమించారు. తర్వాత క్వశ్చన్ చూద్దాం, ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అనంత పద్మనాభన్ ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్గా నియమితులయ్యారు. తర్వాత క్వశ్చన్ చూద్దాం, దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓగా ఎవరిని నియమించారు? ఆన్సర్ రాకేష్. తర్వాత క్వశ్చన్ చూద్దాం, నేపాల్ చీఫ్ జస్టిస్గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ చోలేంద్ర శంషేర్ జేబీ రాణా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత క్వశ్చన్ చూద్దాం, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ తాత్కాలిక చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ హేమంత్ భార్గవ్ ఎల్ఐసి తాత్కాలిక చైర్మన్గా నియమితులయ్యారు. తర్వాత క్వశ్చన్ చూద్దాం, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ పీకే సింగ్. తర్వాత క్వశ్చన్, ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ బీవీపీ రావ్ ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తర్వాత క్వశ్చన్, కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్గా ఎవరిని నియమించారు? ఆన్సర్ సుధీర్ భార్గవ్ను కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్గా నియమించారు. తర్వాత క్వశ్చన్, రైల్వే బోర్డు చైర్మన్గా ఎవరిని నియమించారు? ఆన్సర్ వినోద్ కుమార్ యాదవ్ని రైల్వే బోర్డు చైర్మన్గా నియమించారు. తర్వాత క్వశ్చన్, యుఎన్ఓ ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థలో భారత శాశ్వత ప్రతినిధిగా ఎవరు ఎంపికయ్యారు? యుఎన్ఓ ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థలో భారత శాశ్వత ప్రతినిధిగా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ రాజేందర్. తర్వాత క్వశ్చన్ చూద్దాం, ఇప్పుడు 2018 డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అంశాలను తెలుసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 1, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ హాల్ ఆఫ్ ఫేమ్లో ఎవరికి చోటు దక్కింది? ఆన్సర్ రికీ పాంటింగ్. తర్వాత క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఎవరిని నియమించారు? ఆన్సర్ ప్రవీణ్ కుమార్ని ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. తర్వాత క్వశ్చన్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ టిబిఎన్ రాధాకృష్ణన్ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా చీఫ్ బాక్సింగ్ కోచ్గా ఎవరిని నియమించారు? ఆన్సర్ సిఏ కుట్టప్పను ఇండియా చీఫ్ బాక్సింగ్ కోచ్గా నియమించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఫెడెక్స్ అధ్యక్షుడిగా నియమితులైన భారత సంతతి వ్యక్తి ఎవరు? ఆన్సర్ రాకేష్ సుబ్రహ్మణ్యం. నెక్స్ట్ క్వశ్చన్, కార్పొరేషన్ బ్యాంకు కొత్త ఎండి సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ పివి భారతి. తర్వాత క్వశ్చన్ చూద్దాం, అమెరికా రక్షణ మంత్రిగా ఎవరిని ట్రంప్ నియమించారు? ఆన్సర్ ప్యాటిక్ షానహన్. తర్వాత క్వశ్చన్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్ చైర్మన్గా ఎవరిని నియమించారు? ఆన్సర్ ప్రణబ్ కే దాస్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్ చైర్మన్గా నియమించారు. నెక్స్ట్ క్వశ్చన్,
ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ అధికారిగా ఎవరిని నియమించారు? ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ అధికారిగా ఎవరిని నియమించారు? ఆన్సర్ నీలాంజన్ రాయ్. నీలాంజన్ రాయ్. నెక్స్ట్ క్వశ్చన్, అమెరికాలో భారత రాయబారిగా ఎవరిని నియమించారు? ఆన్సర్ హర్షవర్ధన్ ప్రింగ్లా. హర్షవర్ధన్ ప్రింగ్లాని అమెరికాలో భారత రాయబారిగా నియమించారు. నెక్స్ట్ క్వశ్చన్ ఇద్దాం, సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్ ఇండియా చైర్మన్గా ఎవరు ఎంపికయ్యారు? ఇంకోసారి చెప్తాను క్వశ్చన్, సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్ ఇండియా చైర్మన్గా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ అరుంధతి భట్టాచార్య. తర్వాత క్వశ్చన్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షునిగా ఎవరు ఎంపికైనారు? ఆన్సర్ సందీప్ సోమాని. సందీప్ సోమాని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షునిగా ఎంపికయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, మిజోరాం ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జోరంథంగా. జోరంథంగా మిజోరాం ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్ ఇద్దాం, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సభ్యునిగా ఎవరిని నియమించారు? ఆన్సర్ సుధాకర్. సుధాకర్ని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సభ్యునిగా నియమించారు. నెక్స్ట్ క్వశ్చన్ ఇద్దాం, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ మరియు ఇండస్ట్రీ వైస్ చైర్మన్గా ఎవరిని నియమించారు? ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ మరియు ఇండస్ట్రీ వైస్ చైర్మన్గా ఎవరిని నియమించారు? ఆన్సర్ ఉదయ్ శంకర్. తర్వాత క్వశ్చన్ చూద్దాం, అదనపు సోలిసిటర్ జనరల్గా కేంద్రం ఎవరిని నియమించారు? ఆన్సర్ మాధవి దివెన్. మాధవి దివెన్ని అదనపు సోలిసిటర్ జనరల్గా నియమించింది కేంద్రం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, శ్రీలంక ప్రధానిగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎవరిని నియమించారు? శ్రీలంక ప్రధానిగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎవరిని నియమించారు? ఆన్సర్ రనిల్ విక్రమ్ సింఘే. రనిల్ విక్రమ్ సింఘే శ్రీలంక ప్రధానిగా నియమించారు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ కె చంద్రశేఖర్ రావు. కే అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఐబీ చీఫ్ల పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం ఎంతకాలం పొడిగించింది? ఆన్సర్ 6 నెలలు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించారు? ఆన్సర్ కమల్నాథ్. కమల్నాథ్ని మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఫిలిం మరియు టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఎవరిని నియమించారు? ఆన్సర్ బ్రజేంద్ర పాల్ సింగ్ని ఫిలిం మరియు టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చైర్మన్గా నియమించారు. నెక్స్ట్ క్వశ్చన్, రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికైనారు? ఆన్సర్ అశోక్ గెహ్లాత్. అశోక్ గెహ్లాత్ రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఎన్నికైనారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఆర్బీఐ గవర్నర్గా ఎవరిని నియమించారు? ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా ఎవరిని నియమించారు? ఆన్సర్ శక్తికాంత దాస్ని ఆర్బీఐ గవర్నర్గా నియమించారు. ఇవి గత 3 నెలలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అంశాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.